హలో మైటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈరోజైతే తాటి ముంజల జ్యూస్ చూపించిపోతున్నాను అనమాట ఈ జ్యూస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేసి చూడండి ఈ సమ్మర్లో మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ముందుగా నేను ఇక్కడ తాటి ముంజల్ని చెక్కు తీసేస్తున్నానండి దీంట్లో ఉన్న వాటర్ అంతా ఒక గ్లాస్లోకి తీసుకున్నాను అనమాట ఫస్ట్ పైన హోల్ పెట్టేసి వాటర్ అంతా తీసేసి తర్వాత చెక్కు తీస్తున్నాను మళ్ళీ ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి పైన కొంచెం తీయాలన్నమాట తర్వాత వేలుతో పెట్టినా పర్వాలేదు చాక్తో అయినా ఇలా చిన్న హోల్గా పెట్టుకుంటే దీని లోపల ఉండే వాటర్ అంతా మనం ఇలా వంపేసుకోవచ్చు ఇవి కూడా మనం జ్యూస్లో యూస్ చేయచ్చు అనమాట తర్వాత దీనిపైన ఉన్న చెక్కు అంతా కూడా తీసేసి రెడీ చేసి పెట్టుకోవాలి మనకు ఒక గ్లాస్ జ్యూస్కి రెండు తాటి ముంజలు అయితే సరిపోతాయి నేను ఇక్కడ రెండు గ్లాసులు జ్యూస్ చేయాలనుకుంటున్నాను అందుకని నాలుగు తాటి ముంజలు తీసుకున్నాను అనమాట సో ఇవన్నీ చెక్కు తీసేసి రెడీ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ అందులో తాటి ముంజలు అనేది వేసేస్తున్నాను అలాగే షుగర్ యాడ్ చేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇంకా మీకు షుగర్ ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి కానీ షుగర్ అయితే సరిపోతుంది ఇందులో మనం కొబ్బరి నీళ్ళు కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి షుగర్ అనేది సరిపోతుంది తర్వాత నేను కొబ్బరి బొండాన్ని కట్ చేయించుకొని పైన వచ్చాను ఇలా హోల్ పెట్టుకుంటే సరిపోతుంది టూ గ్లాసెస్కి రెండు బోండాలు తీసుకుంటున్నాను చిన్నవైతే రెండు తీసుకోండి పెద్దదిగా ఉన్నట్టయితే ఒకటి సరిపోతుంది వాటర్ అంతా కూడా వంచేసుకుంటున్నాను అన్నమాట ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న తాటి ముంజల వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి కొబ్బరి బొండాల తర్వాత యాడ్ చేస్తాను ఈ జ్యూస్ తాగండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఇలా స్పెషల్ రెసిపీస్ అన్నీ కూడా రాబోతున్నాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గణసిమల్ని ఆల్లో పెట్టుకోండి మీకు వీడియో ఎలా అనిపిస్తుంది అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఒక బోండం అయిపోయింది ఇంకో కొబ్బరి బోండం అనేది ఓపెన్ చేసేసి ఈ వాటర్ని కూడా వన్ చేసుకుంటున్నాను అనమాట సో మనకి ఇది రెండు గ్లాసెస్కి సరిపోతుంది ఇద్దరు మెంబర్స్ తాగొచ్చు ఫైనల్గా ఇక్కడ తాటి నుండి వచ్చిన వాటర్ని కూడా ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట మరీ చాలాసేపు అవసరం లేదండి తాటి ముంజలు ఎలాగో మెత్తగానే ఉంటాయి ఇంకా మనం వేసింది షుగరు కోకోనట్ వాటర్ కోకోనట్ వాటర్ వేస్తుంటేనే షుగర్ దాదాపు కలిసిపోతుంది సో ఇలా కొంచెం సేపు మిక్సీ పట్టుకొని తర్వాత సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకోండి చల్లగా బాగుంటుంది సర్వ్ చేసుకుని ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఐస్ క్యూబ్స్ ఇష్టం లేదు అనేవాళ్ళు ఇలానే డైరెక్ట్గా కూడా తాగేయచ్చు సో ఈ జ్యూస్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ సమ్మర్లో చాలా చాలా బాగుందండి నాకైతే చాలా నచ్చింది మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేస్తున్నాను మన జ్యూస్ అయితే ప్రిపేర్ అయింది మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తా థ్యాంక్ యూ బాయ్